नंद्याल एनएमडी फरूक बनगानपल्ली बीसी जनार्दन रेड्डी डोन कोटला सूर्य प्रकाश रेड्डी पत्तिकोंड केई श्यांबाबू कोडुमूर बुग्गुल दस्तगिरी रायदुर्ग कालव श्रीनिवासुलु उरवकोंड पी केशव ताडिपत्री जेसी अश्मित रेड्डी सिंगनमल बंडारू श्रावणश्री कल्याण दुर्ग अलिमिनेनी सुरेंद्रबाबू राप्ताडु परिटाल सुनीता मडकसिरा के एमई सुनील कुमार इंदूपूर नंदमूरी बालकृष्ण पेनुगोंड सविता तंबल्लपल्ली जयचंद्र रेड्डी पीलेर नल्लारी किशोर कुमार रेड्डी नगिरी गाली भानु प्रकाश गंगाधर नेल्लूर डॉक्टर वीएम थॉमस चित्तूर गुरिजाल जगन मोहन पलमनेर एन अमरनाथ रेड्डी कोप्पम चंद्रबाबू नायडू लास्ट इवी टोटल 94 नेम्स मैं रिलीज़ वारु वारु एक्सरसाइज इपड़े 5 पेर्लु वारु रिलीज़ इप्पुडु वारु माट्लाडिन तर्वात मल्ल नेनु माट्लाडि समिंग अप चेस्तानु जनसेन చాలా కీలకంగా ఓట్లు చెల్లకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా అది ఈ రోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం 2019కి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ 2019లో కనీసం ఒక 10 స్థానాలు ఉంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాయి అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క 3 పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్ని కుదించుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాన్ని ముందుకు తీసుకెళ్దాం ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి ప్రతి వీర మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి పొరపక్షాల మధ్యలో ఒకటి రెండు వచ్చినా వైసీపీ దుష్ట పండాగాలు పని ఏదైనా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని అందరూ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం ఆయన సిద్ధం సిద్ధం సిద్ధమని చావుగొడుతూ ఉన్నారు బాబు నీకు యుద్ధం ఇస్తాం అది ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తుంది. ఇక మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై హింద్. ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తూ ఈరోజు ఈ కలయిక